హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 1 బేస్ చేసుకొని 3rd లెసన్ సంఖ్యలతో ఆడుకుందాం, ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఆల్రెడీ ఈ లెసన్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం క్లియర్ గా ఒక వీడియో చేసాము. మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో బేసిక్స్ కాన్సెప్ట్స్ మొత్తము, ఐ మీన్ ఈ లెసన్ బేస్ చేసుకుని ఏవైతే బేసిక్స్ ఉన్నాయో ఆ బేసిక్స్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఏ పాయింట్ అనేది మిస్ కాదు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ వీడియోకు లైక్ ఇవ్వడము, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడము. మరి ఎవరైనా మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా ఫాలో కావాలి అనుకుంటే కంప్లీట్ మీకు క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272 ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్. మరి లేట్ చేయకుండా కంటెంట్ లైక్ వెళ్తే, మరి 3rd లెసన్ బేస్ చేసుకొని సంఖ్యలతో ఆడుకుందాంలో చాలా బేసిక్స్ ఇచ్చాడు. మరి ఫస్ట్ బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే కారణాంకాలు గుణిజాల గురించి చాలా స్పష్టంగా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇవే కాదు, చాలా బేసిక్స్ ఇచ్చాడు. ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంటే. కారణాంకాలు ఇంగ్లీష్ లో మనము ఫ్యాక్టర్స్ అంటాం, గుణిజాలు మల్టిపుల్స్ అంటాం. ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము అనుకోండి, ఆ నెంబర్ కి కారణాంకాలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, గుణిజాలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, వీటిని బేస్ చేసుకుని మొత్తం 7 రూల్స్ 6 రూల్స్ క్లియర్ గా టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. ఆ రూల్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి ఆ 4 రూల్స్ లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఒకటి తప్పుగా ఇచ్చేసి సరికానిది గుర్తించవచ్చు. సో ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి, ఏ బిట్ అయితే మిస్ కాదు. మరి ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 76 అనేటువంటి ఒక నెంబర్ తీసుకున్నాము అనుకోండి, దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే 76 సంఖ్య గల కారణాంకాల సంఖ్య ఎంత అంటాడు. అంటే మొత్తం మీద 76 నెంబర్స్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, హౌ మెనీ ఫ్యాక్టర్స్, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడగచ్చు. లేదా 76 నెంబర్ బేస్ చేసుకొని ఓకేనా గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, అంటే అది పెద్ద కారణాంకం ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. సో మనం కారణాంకాలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రాసెస్ కన్నా ముందు ఫస్ట్ లాజిక్ చూద్దాము, తర్వాత కంటెంట్ చూద్దాము. మరి కారణాంకాలు కనుక్కునేటువంటి మెథడ్, ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తో డివైడ్ చేయండి, మీ ఇష్టం ఏ ప్రైమ్ నెంబర్ తో అయినా డివైడ్ చేయండి. దీంతో డివిజిబుల్ అయ్యేది 2 పోతుందా, ఎస్. 2 3 6, 2 8 16, మళ్ళీ అగైన్ 2 పోతుందా, ఎస్. 2 1 2, 2 9 18, 19 దేనితో పోతుందా, ఇంకా 19 పోదు కాబట్టి 2 times 2 వచ్చాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, 2² × 19 వన్ టైం వచ్చింది కాబట్టి 19 పవర్ 1. అంటే ఓవరాల్ గా 76 మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2² × 19 పవర్ 1 గా రాయొచ్చు. ఇప్పుడు మరి 76 గల ప్రైమ్స్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, కారణాంకాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ పవర్ ఉంది చూడండి, ఈ పవర్ ఏదైతే ఉంటుందో దానికి +1 చేయండి. మీరు ఏ నెంబర్ కైనా కానివ్వండి, ఇలా ప్రైమ్ నెంబర్స్ తో చేయండి. ఇలా మీరు కన్వర్ట్ చేసిన తర్వాత పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ కి ఏం చేయాలి, +1 యాడ్ చేయాలి. ఇన్ కేస్ 19 ఉంది అనుకోండి, పవర్ ఏం లేదు అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి, పవర్ 1 ఉన్నట్టు. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1, 2 + 1 3, 1 + 1 2, 3 2 6. అంటే మొత్తం మీద 76 కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అంటే 6 కారణాంకాలు ఉంటాయి. మరి ఆ 6 కారణాంకాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 76 1 × 76, ఎస్. 1 × 76. నెక్స్ట్ 2 పోతుందా, 2 × 38, ఎస్. 2 × 38. నెక్స్ట్ 4 పోతుందా, ఎస్. 4 × 19, 19 × 4 = 76, 4 పోతుంది. నెక్స్ట్ ఇంకా 19 పోతుందా, 19 × 4 = 36, 19 పోతుంది. నెక్స్ట్ 38 పోతుందా, 38 × 2 = 76, 38 పోతుంది. నెక్స్ట్ 76 పోతుందా, 76 × 1 = 76. అంటే ఇక్కడ ఓవరాల్ గా 1, 2, 4, 19, 36, 38, 76 ఈ 6 ఏమవుతాయి అంటే 76 గల కారణాంకాలు. అంటే మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే 6 కారణాంకాలు ఉన్నాయి, 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి ఈ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని మరి రూల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, రూల్స్ చాలా ఇంపార్టెంట్. మరి రూల్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఆ నెంబర్ కి ఖచ్చితంగా 1 అనేది కారణాంకం ఉంటుంది.
ప్రతి సంఖ్యకి, ప్రతి సంఖ్యకి వన్ అనేది ఖచ్చితంగా కారణాంకమై ఉంటుంది. మీ ఇష్టం ఏ నెంబర్ అని తీసుకోండి. లైక్ 12 తీసుకుందాం అనుకోండి, 12 కి వన్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 2 6 12, 3 4 4 3 6 2 12 1. అంటే 12 కి ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో ఆ 12 కి ఖచ్చితంగా 1 కూడా ఒక ఫ్యాక్టరే. అంటే మీరు ఏ సంఖ్య తీసుకున్నా కానీ ఖచ్చితంగా 1 అనేది ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది, 1 అనేది కారణాంకమై ఉంటుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి అంటే, అదే సంఖ్య, అంటే మీరు ఏ సంఖ్య అయితే తీసుకుంటారో అదే సంఖ్య కూడా ఒక కారణాంకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నా 76 తీసుకున్నా, 1 ఒక కారణాంకమా? 76 కూడా ఒక కారణాంకమే. ఇన్ కేస్ 12 తీసుకున్నాము అనుకోండి, 12 తీసుకుంటే 1 12 2 6 3 4 4 3 6 2 12 1, అంటే 1 ఖచ్చితంగా ఒక కారణాంకమై ఉంటుంది, అదే సంఖ్య 12 కూడా ఖచ్చితంగా ఒక కారణాంకం అయి ఉంటుంది. ఇవి ఫస్ట్ 2 పాయింట్స్. అంటే ప్రతి సంఖ్యకి ఖచ్చితంగా 1 ఒక కారణాంకం అవుతుంది, ఏ సంఖ్య అయితే తీసుకుంటామో ఆ సంఖ్య ఖచ్చితంగా దానికి ఒక కారణాంకమై ఉంటుంది. అది సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి అంటే కారణాంకాల సంఖ్య ఇక్కడ ఏంటి అంటే పరిమితం. కారణాంకాల సంఖ్య పరిమితం. పరిమితం అంటే ఏంటి? లిమిట్ ఉంటుంది, అంటే అనంతం ఏం కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 76 తీసుకున్నాం అనుకోండి, 6 ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి. 12 తీసుకున్నాము అనుకోండి, 6 ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, 1 4 4, నెక్స్ట్ ఏమొస్తుంది? 2 2 4, నెక్స్ట్ 4 1 4. అంటే 4 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే లిమిట్ ఉంటుంది, మీరు ఏ నెంబర్ తీసుకున్నా కానీ దానికి కారణాంకాలు అనేటివి లిమిట్ ఉంటాయి. అంటే కారణాంకాలు ఖచ్చితంగా పరిమితము, అనంతమైతే కాదు. నెక్స్ట్ ఫోర్త్ రూల్ పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేసామనుకోండి, ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్య యొక్క కారణాంకాలు ఆ సంఖ్యకు సమానంగా అయినా ఉంటుంది లేదా అంతకన్నా తక్కువనే ఉంటాయి కానీ ఆ సంఖ్య కన్నా పెద్ద కారణాంకం అయితే ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 76 తీసుకున్నా, 76 కి కారణాంకాల్లో 76 కి సమానమైన ఒక కారణాంకం ఉండొచ్చు, ఇంతకన్నా చిన్నవి ఉంటాయి చూడండి కారణాంకాలు. 76 కన్నా 1 చిన్నదే, 76 కన్నా 2 చిన్నదే, 76 కన్నా 4 చిన్నదే, 76 కన్నా 19, 38 కూడా చిన్నదే. అంటే ఏ కారణాంకం తీసుకున్నా కానీ తీసుకున్నటువంటి సంఖ్య కన్నా చిన్న కారణాంకమే ఉంటుంది, కానీ చిన్న కారణాంకమైనా ఉంటుంది సమానమైన కారణాంకమైనా ఉంటుంది కానీ అంతకన్నా పెద్ద కారణాంకం అయితే ఉండదు. అంటే 76 కి 76 కన్నా పెద్ద కారణాంకం ఉంటుందా? ఉండదు. 12 కి 12 కన్నా పెద్ద కారణాంకం ఉంటుందా? అంటే పెద్ద సంఖ్య కారణాంకం ఉంటుందా? 12 కన్నా పెద్ద సంఖ్య ఏదైనా కానీ 12 యొక్క కారణాంకం అవుతుందా? అంటే కాదు. అంటే సమానమైన ఉంటుంది, అంతకన్నా చిన్న సంఖ్యలైన కారణాంకాలుగా ఉంటాయి కానీ పెద్ద సంఖ్య అయితే కాదు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రూల్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా? కారణాంకాల పరంగా మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే ఇవి కారణాంకాలు బేస్ చేసుకొని. నెక్స్ట్ గుణిజాల పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, గుణిజాలు అంటే ఏంటి? ఇక్కడ మల్టిపుల్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేది ఒక నెంబర్ తీసుకున్నాము అనుకోండి, మీ ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోండి. 7 తీసుకుంటే 7 యొక్క మల్టిపుల్స్ ఏమవుతాయి? 7th టేబుల్, 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, సో ఇంకెన్నీ చెప్పచ్చు. అంటే 7th టేబుల్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఫ్యాక్టర్స్ కి ఇంకో పాయింట్ కూడా చెప్పచ్చు. ఇంకో పాయింట్ ఏం చెప్పచ్చు అంటే చూడండి, కారణాంకాల పరంగా మనకి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 1 ఒక కారణాంకము, అంటే 76 అనేది 1 చే ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. 76 అనేది 2 చే డివిజిబుల్ అవుతుంది. 76 4 చే డివిజిబుల్ అవుతుంది. 76 19 చే డివిజిబుల్ అవుతుంది. 76 38 చే డివిజిబుల్ అవుతుంది. 76 తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము అనుకోండి, ఓకే, ఆ నెంబర్ యొక్క కారణాంకము ఖచ్చితంగా దానికి భాజకం అవుతుంది. అంటే ఖచ్చితంగా ఆ సంఖ్య చే భాగించబడుతుంది. అంటే ఇప్పుడు 12 తీసుకున్నాము, 12 ఈ కారణాంకాలు ఏదైనా తీసుకోండి, 1 చే డివిజిబుల్ అవుతుందా? ఎస్. 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది, 6తో డివిజిబుల్ అవుతుంది, 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే సంఖ్య యొక్క కారణాంకాలు ఏ కారణాంకం తీసుకున్నా అది ఖచ్చితంగా ఆ నెంబర్ చే భాగించబడుతుంది అనేది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ రూల్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గుణిజాల పరంగా చెప్పాను కదా, ఇప్పుడు గుణిజాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, 7 యొక్క మల్టిపుల్స్ మన 24 వరకే లిమిటా?
35 కావచ్చు, తర్వాత 70 కావచ్చు, 49 కావచ్చు, ఇంకా 7th టేబుల్ మీద ఇంకా మనకు సహజ సంఖ్యలు అనంతం కదా. సహజ సంఖ్యలో మనకు అతి పెద్ద సహజ సంఖ్య ఉంటుందా? ఉండదు, అనంతం. కాబట్టి సంఖ్యలో మీరు ఎన్నైనా మల్టిపుల్స్ రాసుకోవచ్చు, ఎన్నైనా గుణిజాలు రాసుకోవచ్చు. కాబట్టి గుణిజాల పరంగా రూల్ ఏంటి అంటే, ఇక్కడైతే పరిమితం అంటున్నామో ఇక్కడైతే అనంతం. అనంతం అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్య యొక్క గుణిజాలు అనేటివి పరిమితమైతే కావు, అనంతం. మనం ఎన్ని గుణిజాలైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ రూల్ పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇప్పుడు వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 7 పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, 7 కన్నా పెద్ద నెంబర్లు ఉన్నాయి, చిన్న నెంబర్లు ఉన్నాయా? 7 కన్నా పెద్ద నెంబర్లే ఉన్నాయి. చూడండి ఇక్కడ అనుకోండి, 12 కన్నా చిన్న నెంబర్లు ఉంటాయి, 12 కి సమానంగా లేదా అంతకన్నా చిన్న నెంబర్స్ ఉంటాయి. కారణాంకాలు అయితే గుణిజాల పరంగా అయితే 7 అంటే సమానమైన నెంబర్ అయినా ఉంటుంది, లేదా అంతకన్నా పెద్ద నెంబర్లే గుణిజాలుగా ఉంటాయి, కానీ చిన్న నెంబర్ ఎప్పటికీ ఆ సంఖ్య యొక్క గుణిజం అయితే కాదు. అంటే మీరు ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్యకు సమానమైన గుణిజమైనా ఉంటుంది, లేదా అంతకన్నా పెద్ద గుణిజాలైనా ఉంటాయి, కానివ్వండి అంత ఆ సంఖ్య కన్నా చిన్న సంఖ్య ఎటువంటి గుణిజం అయితే కాదు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రూల్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ రూల్ పరంగా చెప్పుకున్నాము అనుకోండి, మీరు ఏ సంఖ్య తీసుకున్నా కానీ ఆ సంఖ్యకు ఖచ్చితంగా గుణిజమే. 7 తీసుకున్నాం అనుకోండి, 7 యొక్క గుణిజం ఖచ్చితంగా 7 ఉంటుంది. 12 తీసుకున్నాం అనుకోండి, 12 యొక్క గుణిజం ఖచ్చితంగా 12 ఉంటుంది. 17 తీసుకున్నాం అనుకోండి, 17 యొక్క గుణిజం ఖచ్చితంగా 17 కూడా ఉంటుంది. అంటే మీరు ఏ సంఖ్య తీసుకున్నా కానీ అదే సంఖ్య ఆ సంఖ్య యొక్క గుణిజం ఖచ్చితంగా అవుతుంది. ఇది కూడా మనం ఒక ఇంపార్టెంట్ రూల్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి ఫ్యాక్టర్స్, అదే విధంగా మల్టిపుల్స్ యొక్క లిమిట్స్ అన్నమాట. ఐ మీన్ రూల్స్ పరంగా నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. నెక్స్ట్ బేసిక్స్ పరంగా ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్య, కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్య. ఏంటి సంయుక్త సంఖ్య? మరి ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు ఏంటి అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకి రెండు కారణాంకాలు మాత్రమే ఉంటే, కారణాంకాల సంఖ్య ఎన్ని ఉండాలి, రెండు మాత్రమే ఉండాలి. అంటే ప్రధాన సంఖ్య గల కారణాంకాల సంఖ్య ఎంత, కారణాంకాలు ఎన్ని ఉంటాయి, రెండు మాత్రమే, కారణాంకాలు రెండు. ఆ రెండు కూడా ఏంటి, అదే సంఖ్య, వన్ ఒకటి అదే సంఖ్య, వన్ ఒకటి అదే సంఖ్య. అంటే మీ ఇష్టం, మీరు 12 తీసుకున్నారనుకోండి, 12 ఒకటి అదే సంఖ్య, ఇంకా మిగతా ఏమీ ఉండకూడదు. ఇన్ కేస్ మిగతా ఉన్నాయనుకోండి అది ప్రధాన సంఖ్య అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుంటున్నా, 7 కి ఏమేమి రాయొచ్చు చెప్పండి కారణాంకాలు, 1 7 7 7 1 7, అంటే 1 1 అదే సంఖ్య. ఇంతకన్నా కారణాంకాలు ఏమైనా ఉన్నాయా, లేవు. కాబట్టి 7 మనకి ఏమవుతుంది అంటే ప్రధాన సంఖ్య అవుతుంది. ఇన్ కేస్ 21 తీసుకున్నాము అనుకోండి, 1 21 21 1 అంటే 1 1 21 1. ఈ రెండైనా ఇంకా ఏమైనా ఉన్నాయా, 3 7 రాయొచ్చా, 3 7 21, 7 3 రాయొచ్చా, రాయొచ్చు. అంటే 1 అదే సంఖ్య, 1 అదే సంఖ్య కాకుండా మిగతావి కూడా కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి 21 మనకి ఏమవుతుంది అంటే ప్రధాన సంఖ్య కాదు. అంటే ప్రధాన సంఖ్య అంటే రెండే రెండు కారణాంకాలు ఉన్నాయి, రెండే రెండు కారణాంకాలు ఉంటాయి, 1 1 అదే సంఖ్య 1, గుర్తుపెట్టుకోండి. మరి అతి చిన్న ప్రధాన సంఖ్య ఎంత అంటే, అతి చిన్న ప్రధాన సంఖ్య ఎంత అంటే 2. మరి 1 చెప్పొచ్చు కదా, అనొచ్చు 1 గల కారణాంకాలు ఎన్ని, 1 మనకు 1 ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 1 తీసుకుంటే దానికి 1 మాత్రమే కారణాంకము. అంటే 1 అనేటువంటి నెంబర్ కి ఒక్క కారణాంకం మాత్రమే ఉంటుంది. కానీ ప్రధాన సంఖ్య అంటే ఎన్ని కారణాంకాలు ఉండాలి, 2 మాత్రమే ఉండాలి. ఒకటే 1 2 ఖచ్చితంగా ఉండాలి, 1 1 అదే సంఖ్య 1. అంటే 1 అనేది మనకి ఇక్కడ ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. హైలైట్ చేసుకోండి ఈ క్రింది వాణిలో, ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కానిది గుర్తించండి అంటాడు. అంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, 1 అనేది సంయుక్త సంఖ్య కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అంటాం. అంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. నెక్స్ట్ 2 అతి చిన్న ప్రధాన సంఖ్య. ఇంతకన్నా 1 అనేది అసలు ప్రధాన సంఖ్యనే కాదు. కాబట్టి 2 తర్వాత ఏమొస్తుంది, 3 వస్తుంది. 2 తర్వాత 3 వస్తుంది, తర్వాత 4 కాదు 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ 17, నెక్స్ట్ 19, నెక్స్ట్ 23, 25 కాదు, 27 కాదు, 29, 31, 37, 41, 43, 47,
53 ఇలా మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 50 వర్గాల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 15. 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 15. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 10. 1 నుండి 50 వరకు అయితేనేమో 1 నుండి 50 వరకు అయితేనేమో 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 51 నుంచి 100 వరకు అయితేనేమో 10 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అప్పుడు 1 నుండి 100 వరకు మొత్తం ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అంటే 25. హైలైట్ చేసుకోండి. ఓకేనా? 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే 25. 1 నుండి 50 అయితేనేమో 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 51 నుండి 100 వరకు అయితేనేమో 10 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 1 నుండి 100 వరకు అయితేనేమో ఎన్ని ఉంటాయి? 25 ప్రధాన సంఖ్యలు 1 నుండి 100 వరకు అయితే. నెక్స్ట్ ఇక్కడ ప్రధాన సంఖ్యలో మనము ఒక లాజిక్ చెప్పొచ్చు. ఏంటి అంటే, రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదము, ఓకేనా, రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదము 2 అనుకోండి, వాటిని మనం ఏమంటాము అంటే కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5, 7, అవునా? 5, 7 చూడండి, ఈ రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదం ఎంత? 2నే కదా. సో 2 అంటే వీటిని ఏమంటాము అంటే కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 11, 13 తీసుకోండి. ఏంటవి? 11, 13 డిఫరెన్స్ ఎంత? 2. ఫర్ ఎగ్జాంపుల్ 17, 19 డిఫరెన్స్ ఎంత? 2. అంటే ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదము 2 ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే కవల ప్రధాన సంఖ్యల జత, ట్విన్ ప్రైమ్స్ అంటాం. ట్విన్ ప్రైమ్స్ అంటే ఆ ప్రైమ్స్ డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే 2 ఉండాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సాపేక్ష ప్రధాన సంఖ్యల జత, చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. సాపేక్ష ప్రధాన సంఖ్యల జత అంటే అర్థం ఏంటి అంటే ఆ రెండు ప్రధాన సంఖ్యల యొక్క గసాబ ఎంత ఉండాలంటే 1 ఉండాలి. అవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు, ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 17, 21 తీసుకున్నాము అనుకోండి, ఇది సాపేక్ష ప్రధాన సంఖ్య జత అంటే ఎస్. మీరు అడగచ్చు, సాపేక్ష ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్య 21 కాదు కదా అని అడగచ్చు. సాపేక్ష ప్రధాన సంఖ్య అంటే అర్థం ఏంటి అంటే వాటి యొక్క గసాబ ఎంత ఉండాలి అంటే 1 ఉండాలి. అంటే ఈ రెండింటి యొక్క ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండాలి. ఉమ్మడి కారణాంకము అంటే 17కి కారణాంకాలు రాయండి, 21కి కారణాంకాలు రాయండి, ఈ రెండింటి యొక్క ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉంటే ఆ జతను మనం ఏమంటాము అంటే సాపేక్ష ప్రధాన సంఖ్య, సాపేక్ష ప్రధాన సంఖ్య జత. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, ఈ క్రింది వాణిలో సాపేక్ష ప్రధాన సంఖ్య జత కానిది గుర్తించండి అంటాడు, లేదా ఈ క్రింది వాణిలో కవల ప్రధాన సంఖ్య జత గుర్తించండి అంటాడు, ఈ క్రింది వాణిలో ప్రధాన సంఖ్య కానిది గుర్తించండి అంటాడు, 50 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటాడు, అతి చిన్న ప్రధాన సంఖ్య ఎంత అంటాడు, ప్రధాన సంఖ్య గల కారణాంకాల సంఖ్య ఎంత అంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పొచ్చు ప్రధాన సంఖ్యలకి, ఏంటి అంటే మీరు ఏ ప్రధాన సంఖ్య అయినా తీసుకోండి, 2 ఒక్కటే సరి సంఖ్య ఉంటుంది. 2 ఒక్కటే సరి సంఖ్య. ఇంకా మిగతా మీరు ఏ ప్రధాన సంఖ్యలు తీసుకున్నా కానీ అవన్నీ మనకి ఏమవుతాయి అంటే బేసి సంఖ్యలే అవుతాయి. అందుకే మనం 2నేమంటున్నాము అంటే సరి ప్రధాన సంఖ్య అంటాం. 2నేమనాలి? సరి ప్రధాన సంఖ్య. అంటే 2 అనేది సరి సంఖ్య, 2 అనేది ప్రధాన సంఖ్య. ఇంకా 2 కాకుండా మీరు ఏ ప్రధాన సంఖ్య తీసుకున్నా కానీ అవి సరి సంఖ్యలు అయితే కాదు. కాబట్టి 2 అనున్నది సరి ప్రధాన సంఖ్య. 2 తప్ప మిగతా ప్రధాన సంఖ్యలన్నీ మనకేమవుతాయి అంటే బేసి సంఖ్యలే. హైలైట్ చేసుకోవాలి, 2 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ మనకేమవుతాయి అంటే బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది ప్రధాన సంఖ్యల యొక్క బేసిక్స్. నెక్స్ట్ సంయుక్త సంఖ్య. ఇవి రఫ్ ఎందుకు చెప్తున్నా అంటే వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ క్లాసెస్ లో ఇంకా చాలా స్పష్టంగా వచ్చింది, ఓకేనా? అందుకని ఇక్కడ జస్ట్ బేసిక్స్ కాన్సెప్ట్స్ మాత్రమే చెప్తున్నాం. నెక్స్ట్ సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్స్. మరి కాంపోజిట్ నెంబర్స్ అంటే అర్థం ఏంటి? 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే, ఇంకా ఎన్ని అనుకోవచ్చు, 2 కంటే ఎక్కువ కారణాంకాలు, 2 కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్య. 1 కారణాంకం ఏముంటుంది? ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, అలాంటిది 1 మాత్రమే. నెక్స్ట్ ప్రధాన సంఖ్య కానటువంటి ప్రతి సంఖ్య మనకి ఏమవుతుంది అంటే సంయుక్త సంఖ్యనే అవుతుంది. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, ఇంకా 1 తీసేయండి. నెక్స్ట్ ఇంకా ప్రధాన సంఖ్య లిస్టు చేసామనుకోండి, ఆ ప్రధాన సంఖ్యలు కానటువంటి మిగతా సంఖ్యలన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 4 ప్రధాన సంఖ్య కాదు కదా, అప్పుడు 4 ఏమవుతుంది అంటే సంయుక్త సంఖ్య అవుతుంది.
నాలుగు ఏమవుతుంది సంయుక్త సంఖ్య, ఐదు ప్రధాన సంఖ్య, ఆరు ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఆరు మనకి ఏమవుతుంది సంయుక్త సంఖ్య అవుతుంది. అంటే ప్రధాన సంఖ్యలు కానటువంటి ప్రతి సంఖ్య మనకి ఏమవుతుంది అంటే సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. మరి అతి చిన్న కాంపోజిట్ నెంబర్, అతి చిన్న సంయుక్త సంఖ్య ఎంత అంటే 4. అతి చిన్న కాంపోజిట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్, అతి చిన్న సంయుక్త సంఖ్య ఎంత 4. మరి సంయుక్త సంఖ్యలు గల కారణాంకాల సంఖ్య ఎంత అంటే 2 కన్నా ఎక్కువ. ఇంకా ఎన్నే ఉండొచ్చు, 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యలు మనం ఏమంటాము అంటే సంయుక్త సంఖ్యలు అంటాము. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అతి చిన్న సంయుక్త సంఖ్య ఎంత అంటే 4. అతి చిన్న సంయుక్త సంఖ్య 4. ప్రధాన సంఖ్యలు కానటువంటి ప్రతి సంఖ్య మనకి ఏమవుతుంది అంటే సంయుక్త సంఖ్యనే అవుతుంది. మరి సంయుక్త సంఖ్యలు మనకు సరి సంఖ్యలు ఉంటాయి, బేస్ సంఖ్యలు కూడా ఉంటాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, మరి ప్రధాన సంఖ్యను బేస్ చేసుకొని ఇంకొన్ని బేసిక్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి. ఏదైనా ఒక ప్రధాన సంఖ్య తీసుకున్నాము అనుకోండి, ఆ ప్రధాన సంఖ్య సింగిల్ డిజిట్ కాకుండా 2 డిజిట్స్ బేస్ చేసుకుని, 2 డిజిట్స్ అంతకన్నా ఎన్ని డిజిట్స్ అనే కావచ్చు, ఆ సంఖ్యను మనం రివర్స్ లో రాయగా కూడా అదే ప్రధాన సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 13 ప్రధాన సంఖ్యనా? ఎస్, 13 ప్రధాన సంఖ్య. ఈ 13 ప్రధాన సంఖ్యను రివర్స్ లో రాయండి, ఐ మీన్ ప్లేస్ వాల్యూస్ చేంజ్ చేస్తే మనకు 13 రివర్స్ లో రాస్తే మనకి ఏమవుతుంది 31 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా రివర్స్ రాయాలి. మరి 13 ప్రధాన సంఖ్యనే, 31 కూడా ప్రధాన సంఖ్యనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏమైనా ప్రధాన సంఖ్యల పరంగా, 2 డిజిట్ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 17 తీసుకున్నాము అనుకోండి, 17 రివర్స్ లో రాసాము అనుకోండి, మనకి ఏమొస్తుంది 71 వస్తుంది. అంటే ఇక్కడ 13 ప్రధాన సంఖ్య, దాన్ని రివర్స్ లో రాయక కూడా వచ్చేటువంటి సంఖ్య ఏమవుతుంది అంటే ప్రధాన సంఖ్యనే. 17 ప్రధాన సంఖ్య, దాన్ని రివర్స్ లో రాయగా 71 కూడా మనకి ఏమవుతుంది ప్రధాన సంఖ్యనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 19 తీసుకున్నాం అనుకోండి, 19 ప్రధాన సంఖ్యనే, దాన్ని రివర్స్ లో రాసామనుకోండి మనకి ఏమొస్తుంది 91 వస్తుంది. మరి 91 ప్రధాన సంఖ్యనా? కాదు. 91 ప్రధాన సంఖ్యనా అంటే కాదు. అంటే మనకి ఇక్కడ ఇది మనకు ఈ పేరు కాదు. అంటే ఒక సంఖ్య ప్రధాన సంఖ్యగా తీసుకొని దాన్ని రివర్స్ లో రాయగా కూడా వచ్చేటువంటి సంఖ్య ప్రధాన సంఖ్యలుగా గల జతలు ఎన్ని ఉంటాయి 1 నుంచి 100 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి 71 తీసుకున్నాము అనుకోండి, 79 ప్రధాన సంఖ్య, దాన్ని రివర్స్ లో రాస్తే మనకి ఏమవుతుంది 97 వస్తుంది. అవునా? 97 కూడా మనకి ఏమవుతుంది అంటే ప్రధాన సంఖ్యనే అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అనుకుంటే 1 నుండి 100 వరకు తీసుకున్నాము అనుకోండి, 1 నుండి 100 వరకు తీసుకుంటే ఏదైనా ఒక ప్రధాన సంఖ్య తీసుకొని అదే ప్రధాన సంఖ్య దాన్ని రివర్స్ లో రాయగా కూడా వచ్చేటువంటి సంఖ్య ప్రధాన సంఖ్య అయ్యే విధంగా అలాంటి జతలు మనకి ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. ఆ 3 ఏంటి అంటే 13 31 17 71 79 97. అలా కాకుండా మిగతా 19 తీసుకున్నా రివర్స్ రాస్తే మనకి ఏమవుతుంది 91 అవుతుంది. 91 ప్రధాన సంఖ్య కాదు. ఓకేనా? దేంతో పోతుంది? 7తో పోతుంది. చూడండి, 7 1 7 3 71 అంటే 13 ఏళ్ళు 91 అంటే 91 ప్రధాన సంఖ్య అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 1 మోర్ తీసుకుందాము, 23 తీసుకుందాం అనుకోండి, 23 ప్రధాన సంఖ్య, రివర్స్ వస్తే మనకి ఏమవుతుంది 32 అవుతుంది. బట్ 32 ప్రధాన సంఖ్యనా? కాదు. అంటే ఈ పేరు కూడా మనం ఇక్కడ తీసుకోకూడదు. అంటే ప్రధాన సంఖ్య దాన్ని రివర్స్ లో రాయగా కూడా వచ్చేది ప్రధాన సంఖ్యగా గల జతలు ఎన్ని ఉంటాయి అంటే మనం 3గా చెప్పుకోవచ్చు. ఇది కూడా ప్రధాన సంఖ్యను బేస్ చేసుకుని ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రధాన సంఖ్యను బేస్ చేసుకుని ఒక చిన్న లాజిక్ అడగచ్చు. ఏ 2 ప్రధాన సంఖ్యలు కూడినా కానీ సరి సంఖ్య అవుతుంది అంటాడు. ఏ 2 ప్రధాన సంఖ్యలు కూడినా సరి సంఖ్య అంటాడు. ఆ వాక్యం ట్రూనా ఫాల్స్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 3+5 ఎంత 8, సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్. నెక్స్ట్, 11 ప్రధాన సంఖ్య, 17 కూడా ప్రధాన సంఖ్య, యాడ్ చేసాము ఎంత వస్తుంది 28. 28 కూడా మనకి ఏమవుతుంది సరి సంఖ్య, ఈవెన్ నెంబరే. అంటే ఏ 2 ప్రధాన సంఖ్యల యొక్క మొత్తం అనేది సరి సంఖ్యనే అంటాడు. మరి ట్రూడా ఫాల్సా? ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ట్రూడా ఫాల్సా? ట్రూనే అంటాం, కానీ ఫాల్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే 2 అనేది కూడా మనకు ప్రధాన సంఖ్యనే. ఇంకో ప్రధాన సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ 19 తీసుకున్నాం అనుకోండి, 2+19 మనకి ఏమవుతుంది 21 కూడా అవుతుంది. అంటే బేసి సంఖ్య రావడానికి కూడా మనకు ఛాన్స్ ఉందా లేదా? ఉంది. అంటే ఏ 2 ప్రధాన సంఖ్యల మొత్తము అనేది సరి సంఖ్య అనేది మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఏ 2
ప్రధాన సంఖ్యల యొక్క మొత్తం బేస్ సంఖ్య అనేది కూడా మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే 2 అనేది మనకు సరి ప్రధాన సంఖ్య, 2 అనేది ప్రధాన సంఖ్య కూడా కాబట్టి 2 అనేటువంటి ప్రధాన సంఖ్యకు మీరు ఏ నెంబర్ యాడ్ చేసినా ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, బేస్ సంఖ్య వస్తుంది. ఈ 2 తప్ప మిగతా మీరు ఏ ప్రధాన సంఖ్యలు తీసుకున్నా వాటిని యాడ్ చేసినా మనకి ఏమొస్తుంది అంటే సరి సంఖ్య వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా సరి సంఖ్య, ఎగ్జాక్ట్ గా బేస్ సంఖ్య అని మనము చెప్పలేము. ఇది సరికాని వాక్యాలు సరైన వాక్యాలను బేస్ చేస్తున్నడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్, ఏ రెండు ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధమైన సరి సంఖ్యని అంటాడు, లబ్ధాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు చూడండి, 3 5 15 మీ ఇష్టం, ఏమైనా కానివ్వండి 3 5 15. నెక్స్ట్ ఏమైనా కానివ్వండి 7 11 7 ప్రధాన సంఖ్యని, 11 కూడా ప్రధాన సంఖ్యనే, 77. 2 పరంగా కూడా చెక్ చేయాలి కదా, 2 ప్రధాన సంఖ్యని, 7 కూడా ప్రధాన సంఖ్యనే, 2 7 14. సరి సంఖ్య వచ్చిందా లేదా? అంటే ఏ రెండు ప్రధాన సంఖ్యల లబ్ధము సరి సంఖ్య అని మనం చెప్పలేము, ఏ రెండు ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధము బేస్ సంఖ్య అని కూడా చెప్పలేము. సేమ్ ప్రిన్సిపల్, అంటే సరి సంఖ్య అని బేస్ సంఖ్య అని ఎగ్జాక్ట్ గా మనము మొత్తం పరంగా చెప్పలేము, అదే విధంగా లబ్ధం పరంగా కూడా చెప్పలేము. ఈ రెండు పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఇది ప్రధాన సంఖ్యల యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ పరిపూర్ణ సంఖ్య, ఇది కూడా చాలా స్పష్టంగా ఇచ్చాడు. పరిపూర్ణ సంఖ్య, దీన్ని మనం ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఇచ్చినటువంటి వాటిలో, ఇచ్చినటువంటి సంఖ్యల్లో ఈ క్రింది వాటిలో పరిపూర్ణ సంఖ్యను గుర్తించండి అంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ అంటాడు. మరి పర్ఫెక్ట్ నెంబర్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్య గల కారణాంకాలు రాస్తే, ఆ కారణాంకాల మొత్తం అనేది సంఖ్యకు రెట్టింపు ఉంటే ఆ సంఖ్యను మనం ఏమంటాము అంటే పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే పరిపూర్ణ సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, 12 తీసుకుంటున్నా. 12 కి ఫ్యాక్టర్స్ రాయండి, 12 కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 నెక్స్ట్ 2తో పోతుంది, 3తో పోతుంది, 4తో పోతుంది, 6తో పోతుంది, 12తో పోతుంది. అంతకన్నా పోదు కదా, అంటే ఓవరాల్ ఈ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం యాడ్ చేసాము అనుకోండి, ఐ మీన్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 2, అంటే కారణాంకాల మొత్తం ఎంతైతే వస్తుందో ఈ సంఖ్యకి రెట్టింపు ఉండాలి. రెట్టింపు ఉంటుందో చూద్దామా, 3 6 10 10 22 28 వస్తుంది. 28 కదా, ఎస్ 28. మరి 12 కి రెట్టింపు ఇది కాదు, 12 కి రెట్టింపు ఎంత, 24 రావాలి. 24 వచ్చింటే ఇక్కడ 12 అనేది పర్ఫెక్ట్ నెంబరే, అంటే పరిపూర్ణ సంఖ్యనే. ఇప్పుడు 12 అనేది మనకు పరిపూర్ణ సంఖ్య అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 1 ఒక కారణాంకము, 1 6, 2 ఒక కారణాంకము, 2 3, 3 ఒక కారణాంకము, 3 2, 6 ఒక కారణాంకము, 6 1. అంతకన్నా కారణాంకాలు లేవు. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి, కారణాంకాల యొక్క మొత్తం చేయాలి. 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 6 ప్లస్ 6 ఎంత, 12. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్య గల కారణాంకాలు ఏవైతే ఉంటాయో ఆ కారణాంకాలన్నింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేయగా వచ్చిన సంఖ్య ఈ సంఖ్యకు రెట్టింపు ఉంటే 6 కి రెట్టింపు ఉందా లేదా, 6 కి డబల్ రెట్టింపు ఉంది. కాబట్టి 6 అనేది మనకి ఏమవుతుంది అంటే పరిపూర్ణ సంఖ్య. 6 అనేది మనకి ఏమవుతుంది, పరిపూర్ణ సంఖ్య. ఇంకొక నెంబర్ చెప్తా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకుంటున్నా. ఈ 28 బేస్ చేసుకుని ఒకసారి చూద్దాం, 1 ఒక కారణాంకమే, నెక్స్ట్ 2తో పోతుందా, ఎస్ 2 1, 2 14, 2 ఒక కారణాంకమే, 3తో పోతుందా, పోదు, 4తో పోతుందా, 4 7, 28 పోతుందా, 4తో పోతుంది, 4 7 28. నెక్స్ట్ 5తో పోదు, 6తో పోదు, 7తో పోతుంది, 7 4, నెక్స్ట్ 14తో పోతుంది, ఓకేనా, 14 2, నెక్స్ట్ 28తో పోతుంది. అంతకన్నా పాసిబిలిటీ లేదు కదా, లేదు, అంతకన్నా పాసిబిలిటీ అయితే లేదు. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి ఎంత వస్తుందో చూద్దాం, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 7 7 ప్లస్ 7 14 14 ప్లస్ 14 24 sorry 14 ప్లస్ 14 28 28 ప్లస్ 28 ఎంత 28 ప్లస్ 28 ఎంత 56. మరి 28 ఇది డబల్ ఉంది కదా, ఈ 28 కాకుండా మిగతా యాడ్ చేస్తే 28 వచ్చింది అనుకోండి, 28 డబల్ అవుతుంది, ఖచ్చితంగా డబల్ అవుతుంది. అంటే ఈ సంఖ్యకి ఈ కారణాంకాలు అన్ని యాడ్ చేస్తే వచ్చేటువంటి సంఖ్య రెట్టింపు అయింది. కాబట్టి 28 కూడా మనకి ఏమవుతుంది, పరిపూర్ణ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్. మీకు అర్థమైంటుంది అనుకుంటా. అంటే పరిపూర్ణ సంఖ్య అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక సంఖ్య గల కారణాంకాల సంఖ్యలు, కారణాంకాల గల కారణాంకాలు మొత్తం యాడ్ చేయగా వచ్చేటువంటి విలువ సంఖ్యకు రెట్టింపు ఉంటే ఆ సంఖ్యను మనము పరిపూర్ణ సంఖ్య అంటాము. ఇన్ కేసు రెట్టింపు లేదు అనుకోండి అది పరిపూర్ణ సంఖ్య కాదు. ఇది పరిపూర్ణ సంఖ్యలు బేస్ చేసుకుని. మరి 1 నుండి 100 వరకు పరిపూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఏంటవి, 6 1 28 1. అలా మీరు ఆప్షన్స్ బేస్ చేసుకొని
ఆప్షన్స్ ఫ్యాక్టర్స్ సమ్ గా రాస్తే, రెట్టింపు లేకపోతే అది పర్ఫెక్ట్ నెంబర్ అయితే కాదు. ఇది పర్ఫెక్ట్ నెంబర్ బేస్ చేసుకొని బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ బేసి సంఖ్యలు సరి సంఖ్యలు, సరి సంఖ్యలు బేసి సంఖ్యలు. దీని మనం ఇంగ్లీష్ లో ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్. ఇక్కడ బేసిక్స్ మనకు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు కూడా అంత ఇంపార్టెంట్ అని మీరు అడగచ్చు. ఇక్కడ బేసిక్స్ ప్రిన్సిపల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి బేస్ సంఖ్యలు అంటే ఏంటి, మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్. బేస్ సంఖ్యలు అంటే ఏంటి, బేస్ సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9 సో ఆన్, ఇవన్నీ బేస్ సంఖ్యలే. సరి సంఖ్యలు ఏంటి, 2, 4, 6, 8, 10 సో ఆన్, ఇవన్నీ సరి సంఖ్యలే. అంటే రెండు చే ఖచ్చితంగా భాగించబడే ప్రతి సంఖ్య సరి సంఖ్యనే. రెండు చే భాగించబడే ప్రతి సంఖ్య మనకి ఏమవుతుంది, సరి సంఖ్యనే. రెండు చే భాగించబడలేదు అనుకోండి, ఆ సంఖ్య మనకి ఏమవుతుంది అంటే బేస్ సంఖ్య. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఏదైనా ఒక సంఖ్య రెండు చే భాగించబడినప్పుడు శేషం 0 వస్తే సరి సంఖ్య, శేషం 1 వస్తే బేస్ సంఖ్య అని మనము చెప్పేయచ్చు. ఇంకా దీని గురించి మీకు ఇంతగా డెప్త్ గా అయితే అవసరం లేదు. బట్ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఎలా అడుగుతుందంటే, ఏవైనా 3 బేస్ సంఖ్యల మొత్తము బేస్ సంఖ్య అంటాడు. చూడండి ప్రిన్సిపల్స్ అందుకే ఇంపార్టెంట్, అందుకే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఏవైనా 3 బేస్ సంఖ్యల మొత్తము బేస్ సంఖ్య అంటాడు, అవునా కదా? చూద్దామా, మీ ఇష్టం. 3 బేస్ సంఖ్యలు తీసుకోండి, 1+3+4 ఎంత, 4, 9 వస్తుంది, అవునా? 9 బేస్ సంఖ్యనేనా? ఎస్. నెక్స్ట్ 3 బేస్ సంఖ్యలు ఏవైనా కానివ్వండి, 7+3 10, 10+5 15 బేస్ సంఖ్యనే. ఈ 3 తీసుకున్నాం అనుకోండి, 7, 12 ఎంత, 21 బేస్ సంఖ్యనే. అంటే ఇక్కడ ఏవైనా 3 బేస్ సంఖ్యలు మొత్తం బేస్ సంఖ్య సరైన వాక్యమే. ఏవైనా 2 బేస్ సంఖ్యలు మొత్తం బేస్ సంఖ్య అంటాడు, 2 బేస్ సంఖ్యలు మొత్తం బేస్ సంఖ్య. 1+3 ఎంత, 4. 3+5 ఎంత, 8. 5+7 ఎంత, 12. అంటే ఏవైనా 2 బేస్ సంఖ్యల మొత్తం మనకి ఏమవుతుంది అంటే సరి సంఖ్య అనేది మనకు సరైన వాక్యంగా చెప్పుకుంటాము, 2 సరి సంఖ్యల మొత్తము బేస్ సంఖ్య అనేది మనకు ఫాల్స్ స్టేట్మెంట్ గా చెప్తాము. అంటే ఆ కన్వర్షన్స్ అన్నమాట. లేదా 2 బేస్ సంఖ్యల లబ్దము బేస్ సంఖ్యనే అంటాడు. ఏవైనా 2 బేస్ సంఖ్యల లబ్దం బేస్ సంఖ్య. 1, 3, 3 బేస్ సంఖ్యనే. 3, 5, 15 బేస్ సంఖ్యనే. 5, 7, 35 కూడా ఏమవుతుంది, బేస్ సంఖ్యనే. అంటే ఏవైనా 2 బేస్ సంఖ్యల మొత్తము, 2 బేస్ సంఖ్యల మొత్తము సరి సంఖ్య అవుతుంది, 3 బేస్ సంఖ్యల మొత్తము బేస్ సంఖ్య అవుతుంది, 2 బేస్ సంఖ్యల లబ్దము బేస్ సంఖ్య అవుతుంది. ఇందులో మీరు ఎన్నైనా ఎక్స్టెండ్ చేసుకోండి, ఎన్ని ప్రిన్సిపల్స్ అయినా ఫామ్ చేసుకోండి, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విధానాన్ని బేస్ చేసుకుని మీరు కన్వర్షన్ చేసుకోవడమే. నెక్స్ట్ సరి సంఖ్య పరంగా కూడా మనం అబ్జర్వ్ చేసామనుకోండి, మీరు ఏ సరి సంఖ్య తీసుకున్నా కానీ అది ఖచ్చితంగా దేని చే భాగించబడుతుంది, 2 చే భాగించబడుతుంది. నెక్స్ట్ 2 సరి సంఖ్యల మొత్తము సరి సంఖ్యనే అవుతుంది, 3 సరి సంఖ్యల మొత్తము సరి సంఖ్యనే అవుతుంది, 2 సరి సంఖ్యల లబ్దము సరి సంఖ్యనే అవుతుంది. ఆ ప్రిన్సిపల్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని కన్వర్షన్స్ అన్నమాట. అంటే 2 బేస్ సంఖ్యల మొత్తం బేస్ సంఖ్య, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగచ్చు. నెక్స్ట్ సరి సంఖ్యల పరంగా, అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలే అంటాడు. మరి అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలేనా? మీరు ఏ సరి సంఖ్య తీసుకున్నా కానీ అది సరి సంఖ్య అవుతుందా అంటే ఎస్, సరి సంఖ్యలు అన్ని సంయుక్త సంఖ్యలు. ట్రూ స్టేట్మెంటా ఫాల్స్ స్టేట్మెంటా? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది, ఇవన్నీ సరి సంఖ్యలేనా? ఎస్, ఈవెన్ నెంబర్స్. ఇవన్నీ ఈవెన్ నెంబర్సే. మరి ఈ ఈవెన్ నెంబర్స్ అన్ని సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్ అయినా అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఎస్ అంటారు, కానీ మనకి ఇక్కడ 2 అనేది మర్చిపోతుంది. ఇక్కడ 2 అనేది మనకి ఏమవుతుంది, సంయుక్త సంఖ్య కాదు. 2 అనేది మనకి ఏమవుతుంది, ప్రధాన సంఖ్య అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, సరి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలేనా అంటే కాదు. ఈ వాక్యం మనం ఏం చెప్పొచ్చు, ఫాల్స్ స్టేట్మెంట్. సరి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు అనేది మనకి ఏమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్. 2 తప్ప మిగతా సరి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు అంటాడు. 2 తప్ప మిగతా సరి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు, అప్పుడు మనకు అదేమవుతుంది అంటే ఎస్, ట్రూ స్టేట్మెంట్. ఓకేనా? ఇది కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఏవైనా 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నాము అనుకోండి, అది కన్వర్షన్స్ ఇంకా మీరు హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎలా ఇచ్చినా చెప్పేసట్టు ఉండాలి. నెక్స్ట్ బేస్ సంఖ్యల పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, బేసి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అంటాడు. బేసి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అంటాడు. మరి ఇవన్నీ బేస్ సంఖ్యలు, ఈ బేస్ సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యల కాదు కదా, ఎందుకని 1 అనేది మనకి ఏమవుతుంది, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇంకా మిగిలినవన్నీ చూడండి, 3 ప్రధాన సంఖ్యనే, 5 ప్రధాన సంఖ్యనే, 7 ప్రధాన సంఖ్యనే, కానీ 9 ప్రధాన సంఖ్యనా కాదు, 9 ప్రధాన సంఖ్యనా కాదు. అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, బేసి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అనేది మనకు ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది, బేసి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు అనేటివి కూడా మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? ప్రతి కన్వర్షన్ చాలా చాలా ఇంపార్టెంటే.
నెక్స్ట్ పరిపూర్ణ సంఖ్య అయిపోయింది. నెక్స్ట్ ఖచ్చితమైన వర్గం పరంగా చెప్పామనుకోండి, సంఖ్యల పరంగా చెప్తే ఖచ్చితమైన వర్గము, ఖచ్చితమైన వర్గము, అదే విధంగా ఖచ్చితమైన ఘనము. మరి ఇక్కడ వర్గానికి ఘనానికి డిఫరెన్స్ ఏంటి? వర్గము అంటే మనం ఏం చెప్పొచ్చు, వన్ స్క్వేర్ వన్, వన్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్. టూ స్క్వేర్ ఫోర్, నెక్స్ట్ నైన్, నెక్స్ట్ సిక్స్టీన్, నెక్స్ట్ 25, 36, ఓకేనా 36, 49, 49, నెక్స్ట్ 77, నెక్స్ట్ 64, 88, 81, 99, 100, 10, అంటే మనకు 81 కానివ్వండి, 100 కానీ, 36 కానీ, 64 కానీ, 25 కానీ, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఖచ్చితమైన వర్గాలు, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 125 తీసుకున్నాం అనుకోండి, 125 ఖచ్చితమైన వర్గం అంటే కాదు, అంటే ఒకే సంఖ్య యొక్క లబ్దం ఉండాలి. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే అదే సంఖ్యచే రెండు సార్లు మనం మల్టిప్లై చేస్తే సంఖ్య రావాలి, దాన్ని మనం ఏమంటాము అంటే ఖచ్చితమైన వర్గము అంటాం. సో మనం రాయొచ్చు, అదే రాయలేము. అదే 64 తీసుకున్నాం అనుకోండి, ఎలా రాయొచ్చు, 8 8 64, రాయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి 64 మనకి ఏమవుతుంది అంటే ఖచ్చితమైన వర్గం అవుతుంది. ఓకేనా, క్లియరా? ఖచ్చితమైన వర్గము అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ 625 25 స్క్వేర్, 25 స్క్వేర్, 1024 32 స్క్వేర్, 961 961 31 స్క్వేర్, 420 స్క్వేర్, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఖచ్చితమైన వర్గాలు అవుతాయి. అదే ఖచ్చితమైన ఘనాల పరంగా చెప్పాము అనుకోండి, ఖచ్చితమైన ఘనాలు 1 ఖచ్చితమైన ఘనం, 1 క్యూబ్, నెక్స్ట్ 8 ఖచ్చితమైన ఘనము, 27 ఖచ్చితమైన ఘనము, 64 ఖచ్చితమైన ఘనము, 125 5 క్యూబ్, 216 6 క్యూబ్, 343 7 క్యూబ్, 512 8 క్యూబ్, 729 9 క్యూబ్, 1000 10 క్యూబ్, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఖచ్చితమైన ఘనాలు, ఖచ్చితమైన ఘనాలు. అంటే అర్థం ఏంటి, 125 తీసుకున్నాం అనుకోండి, 5 ఇంటూ 5 ఇంటూ 5, ఘనము అంటే 3 సార్లు అని, వర్గము అంటే 2 సార్లు అని, అంటే 125 మనకి ఏమవుతుంది అంటే ఖచ్చితమైన ఘనం అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసామనుకోండి, 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో ఖచ్చితమైన వర్గం అవుతూ ఖచ్చితమైన ఘన సంఖ్య ఏంటి అని అడుగుతాడు. ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది, ఖచ్చితమైన ఘన సంఖ్య అవుతుంది. అలాంటి సంఖ్య రావడానికి పాసిబిలిటీ ఏంటి అంటే 64 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 64 ఇక్కడ కూడా మనకు 64 ఉందా, 64 అనేది మనకి ఏమవుతుంది, 8 స్క్వేర్ అవుతుంది. 8 స్క్వేర్ 64, అంటే ఖచ్చితమైన వర్గము. 64 ఏమవుతుంది మనకి, 4 క్యూబ్ అవుతుంది. 4 క్యూబ్ ఎంత, 64, అంటే 1 నుండి 100 వర్గాల సంఖ్యలలో ఖచ్చితమైన వర్గము, ఖచ్చితమైన ఘనము అయ్యేటువంటి సంఖ్య ఎంత అంటే 64 అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ పరంగా నెక్స్ట్ బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే డివిజిబిలిటీస్ బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి డివిజిబిలిటీస్ లో మనకి ఒక్కసారి 1 అనే దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2 బేస్ చేసుకొని చెప్తే, అంటే మీరు ఏ సంఖ్య తీసుకున్నా కానీ అది ఖచ్చితంగా 1 చే డివిజిబుల్ అవుతుంది. మీ ఇష్టం, మీరు ఏ సంఖ్య తీసుకున్నా 1 చే కంపల్సరీగా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2 తీసుకున్నాము అనుకోండి, మరి ఏదైనా ఒక సంఖ్య 2 చే డివిజిబుల్ కావాలి అంటే యూనిట్ ప్లేస్ లో ఏముండాలి, 0 2 4 6 8 అయి ఉండాలి. సో మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా? అంటే 1 స్థానం విలువ 0 2 4 6 8 యూనిట్ ప్లేస్ లో ఉంటే అది ఖచ్చితంగా 2 చే డివిజిబుల్ అవుతుంది. లేదా మీరు ఏ సరి సంఖ్య తీసుకున్నా కానీ అది ఖచ్చితంగా 2 చే డివిజిబుల్ అవుతుంది. మీకు తెలిసినటువంటి కాన్సెప్టే. నెక్స్ట్ 3 ప్రిన్సిపల్ తీసుకున్నాము అనుకోండి, ఏదైనా ఒక సంఖ్య 3 తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఆ సంఖ్యలో ఉండేటువంటి అంకెలను మనం కూడాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా ఒక నెంబర్ తీసుకున్నా, మరి ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా కాదా, ఈ క్రింది వాణిలో 3 చే ఖచ్చితంగా 3 చే భాగించబడే సంఖ్యను గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో 3 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యను గుర్తించండి అంటాడు. సో లేదా సమ్ టైమ్స్ ఒకటి మిస్ చేసి అక్కడ ఎక్స్ చేసి ఆ సంఖ్య 3 చే భాగించబడాలి అంటే ఎక్స్ స్థానంలో వచ్చే కనిష్ట విలువ ఎంత అంటాడు. ఇవి మీరు 8th క్లాస్ లో కూడా 16th లెసన్ లో కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్, 8th క్లాస్ 16th లెసన్ లో కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఇది 3 చే భాగించబడుతుందా భాగించబడదా, ఇచ్చినటువంటి సంఖ్యలో ఉండేటువంటి అంకెలు ఏం చేయాలి, కూడాలి. 7 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 3, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 11 19 23 26, 26 అనే 3 తో పోతుందా, 26 3 తో పోతుందా, పోదు. కాబట్టి ఈ నెంబర్ 3 చే భాగించబడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 మోర్ ఎగ్జాంపుల్, ఇలా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, మీ ఇష్టం ఏ నెంబర్ అయినా కావచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 9 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 9, ఒకసారి అబ్జర్వ్ చేస్తే 9 ప్లస్ 2 ఎంత,
నైన్ ప్లస్ టూ సిక్స్టీన్, సిక్స్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ ఎయిటీన్, ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫోర్ ఒక థర్టీ త్రీ, మొత్తం యాడ్ చేస్తే ఎంత? థర్టీ త్రీ. థర్టీ త్రీ అనేది త్రీతో పోతుందా? ఎస్, త్రీతో పోతుంది. కాబట్టి ఇది మూడు చే భాగించబడుతుంది. అంటే మూడు చే భాగించబడాలి అంటే, ఏదైనా ఒక సంఖ్య మూడు చే భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెలను కూడగా వచ్చిన విలువ మూడు చే భాగించబడాలి. అంటే అర్థమేంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై త్రీ అని చెప్తాము. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చేటువంటి రిజల్ట్ ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ కావాలి? త్రీతో డివిజిబుల్ అయింది అనుకోండి, ఆ నెంబర్ త్రీ చే డివిజిబుల్ అవుతుంది అని చెప్తాము. ఇది డైరెక్ట్ ప్రాసెస్. నెక్స్ట్ దీన్ని ఇండైరెక్ట్ చెప్పాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 9 x 4 3 సంథింగ్ ఇలా. అంటే మధ్యలోనే ఎక్స్ ఇవ్వాలని లేదు, స్టార్టింగ్ లో ఇవ్వచ్చు, మధ్యలో ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఈ సంఖ్య మూడు చే నిశేషంగా భాగించబడితే ఎక్స్ స్థానంలో వచ్చే కనిష్ట విలువ ఎంత అంటాడు? ఎక్స్ స్థానంలో వచ్చే విలువలు ఏమేమవుతుంది చూడండి, 7 ప్లస్ 9 ప్లస్ x అలాగే రాసుకోండి, 4 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత వస్తుంది చూడండి, 7 ప్లస్ ఎంత, 16 20 23 27 ప్లస్ ఎక్స్. ఎక్స్ ఈ 27 అనేది 3తో పోతుందా? త్రీతో పోతుందా? ఎస్ పోతుంది, 3 9 27. ఇన్ కేస్ పోలేదు అనుకోండి, పోలేదు అనుకోండి, ఇక్కడ వచ్చి 27 తర్వాత వచ్చేటువంటి విలువ ఏదైతే 3తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ ఇక్కడ రాసుకుంటే అక్కడ ఎక్స్ ఏం పెట్టాలో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ 27 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మనం ఏం తీసుకుని సరిపోతుంది, 0 అయినా తీసుకోవచ్చు. 0 తీసుకున్నాం అనుకోండి 27 వస్తుంది. ఇన్ కేస్ 3 తీసుకున్నాము అనుకోండి 27 ప్లస్ 3 30 వస్తుంది, 30 కూడా 3తో పోతుంది. నెక్స్ట్ 6 తీసుకున్నాం అనుకోండి 33 3తో పోతుంది. నెక్స్ట్ 9 తీసుకున్నాం అనుకోండి 36 3తో కూడా పోతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనకి ఏమేమి రావచ్చు, ఏమేమి రావడానికి పాసిబిలిటీ ఉంది అంటే 0 3 6 9. బట్ మనకి ఏం అడిగాడు క్వశ్చన్ లో, ఎక్స్ యొక్క కనిష్ట విలువ ఎంత అంటాడు. కనిష్ట విలువ ఎంత అంటే మనకు ఏమవుతుంది, 0 అనేది మనం సరైన సమాధానంగా చెప్పుకుంటాము. ఇన్ కేస్ ఎగ్జాక్ట్ ఇక్కడ రాలేదు సంథింగ్, ఇక్కడ 6 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, 6 9 x 4 3 4 ఇదే నెంబర్ బట్ ఇక్కడ 6 తీసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది సమ్ చేస్తే, 26 వస్తుందా? 26 వస్తుంది ప్లస్ ఎక్స్. బట్ ఇది 23తో డివిజిబుల్ అవుతుందా? కాదు 26. మరి 3తో డివిజిబుల్ అయ్యేది 26 తర్వాత ఏముంది చెప్పండి, 26 తర్వాత 3తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ ఏంటి, 27. ఇప్పుడు ఇక్కడ 27 రావాలి అంటే ఎక్స్ ప్లేస్ ఏముండాలి, 1 ఉండాలి. ఎక్స్ ప్లేస్ ఏముండాలి, 1 ఉండాలి. ఓకేనా? ఇంకా కనిష్ట సంఖ్య పరంగా చెప్పాలి అనుకుంటే 1 ఏ కాదు, నెక్స్ట్ ఇక్కడ 30 కూడా రావచ్చు. 30 రావాలంటే ఏం చేయాలి, 26 ప్లస్ 4 తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 33 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 7 కూడా రావచ్చు, అవునా? అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 7 అయినా రావచ్చు, బట్ కనిష్ట విలువ అంటున్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అది కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే 3 ప్రిన్సిపల్ 9 కూడా అప్లై అవుతుంది ఫ్రెండ్స్, 9 కూడా అప్లై అవుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య 9 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్యలో ఉండేటువంటి అంకెలను ఏం చేయాలి, కూడాలి. కూడగా వచ్చిన విలువ 9 చే భాగించబడితే 9 చే భాగించబడుతుంది. అంటే 3 ప్రిన్సిపల్ ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో 9 ప్రిన్సిపల్ కూడా మనము అదే విధంగా చెప్పుకుంటాము. బట్ ఇక్కడ 3తో డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాము, ఇక్కడ 9తో డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాం. అది 3 ప్రిన్సిపల్, 9 ప్రిన్సిపల్. ఇక్కడ రెండింటి ఇంకొక కామన్ పాయింట్ చెప్పొచ్చు. ఏంటి కామన్ పాయింట్? 3 చే డివిజిబుల్ అయ్యేటువంటి ప్రతి సంఖ్య 9 చే డివిజిబుల్ అవుతుందా అంటే కాదు. అంటే 3 చే భాగించబడే ప్రతి సంఖ్య 9 చే భాగించబడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3నే తీసుకున్నాము, 3తో పోతుంది, 9తో పోతుందా? పోదు. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాము, 3తో పోతుందా? పోతుంది. 9తో పోతుందా? పోతుంది. 18 తీసుకున్నాము, 3 6 18, 9 2 18, 21 తీసుకున్నాము, 3 7 9తో పోతుందా? పోదు. అంటే 3 చే భాగించబడే ప్రతి సంఖ్య 9 చే భాగించబడదు. 3 చే భాగించబడే ప్రతి సంఖ్య 9 చే భాగించబడదు. కానీ రివర్స్ లో 9 చే భాగించబడే ప్రతి సంఖ్య 3 చే భాగించబడుతుంది. 9 చే భాగించబడే మీ ఇష్టం, మీ నెంబర్ ఏదైనా రాసుకోండి, 9 9తో పోతుంది, 3తో కూడా పోతుంది, 90 9తో పోతుంది, 3తో కూడా పోతుంది, 27 9తో పోతుంది, 3తో కూడా పోతుంది. అంటే 9 చే భాగించబడే ప్రతి సంఖ్య 3 చే భాగించబడుతుంది. ఈ రెండు పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 9 కూడా అయిపోయింది. నెక్స్ట్ 5 10 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, అన్ని చెప్తా, ఓకేనా? 5 10 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 5 అంటే మనం ఏం చెప్తాము, యూనిట్ ప్లేస్ లో ఒకట్ల స్థానంలో, ఒకట్ల స్థానంలో ఏముండాలి, 0 or 5 ఉండాలి. 0 or 5 చాలా వరకు ఎలా అడుగుతారంటే, కన్ఫ్యూజ్ చేయాలి అంటే ఇలా అడుగుతారు. ఎలా అంటే ఇలా ఎక్స్ ఇస్తాడు, ఓకేనా? 7 4 9 7 x అన్నది
ఐదు చే నిశేషంగా భాగించబడాలి అంటే ఎక్స్ స్థానంలో ఉండవలసిన విలువ అంటాడు. ఎక్స్ స్థానంలో ఉండవలసిన విలువ అని చేసి ఆప్షన్ ఏ 0 మాత్రమే, ఆప్షన్ బి 5 మాత్రమే, 5 మాత్రమే, ఆప్షన్ సి 0 మరియు 5, ఆప్షన్ డి 0 లేదా 5 అంటాడు. 0 లేదా 5 ఏమవుతుంది కరెక్ట్ ఆన్సర్? మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్స్ స్థానంలో మనకి ఏముండాలి? 0 లేదా 5. లేదా అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి. 0 ఉంటే 5 ఉండకూడదు, 5 ఉంటే 0 ఉండకూడదు. మరియు అంటే అర్థం ఏంటి? రెండు ఉండాలి. మరి ఒక ప్లేస్ లో మనం రెండు నెంబర్లు తీసుకోవడం ఇంపాసిబుల్ కదా. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య ఐదు చే నిశేషంగా భాగించబడాలి అంటే ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉండవలను. తెలిసినటువంటి పాయింట్. నెక్స్ట్ 10th డివిజిబుల్ కావాలి అనుకోండి, ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో ఏముండాలి? 0 ఉండాలి. అంటే ఏదైనా ఒక సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది ఖచ్చితంగా 10 చే భాగించబడుతుంది. ఇక్కడ మీకు 3 కి 9 కి రూల్ చెప్పాను కదా, అదే రూల్ ఇక్కడ చెప్పచ్చు. ఏమని? 5తో భాగించబడే ప్రతి సంఖ్య 10 చే భాగించబడదు, 5 చే భాగించబడే ప్రతి సంఖ్య 10 చే భాగించబడదు. కానీ 10 చే భాగించబడే ప్రతి సంఖ్య 5తో పోతుంది, 10 5తో పోతుంది, 20 5తో పోతుంది, 30 5తో పోతుంది. అంటే మీరు 10తో డివిజిబుల్ అయ్యే మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, అది ఖచ్చితంగా దేంతో పోతుంది? 5తో పోతుంది. అంటే 5 చే భాగించబడే ప్రతి సంఖ్య 10తో భాగించబడదు, 10 చే భాగించబడే ప్రతి సంఖ్య 5 చే భాగించబడుతుంది. నెక్స్ట్ 4 పరంగా కూడా మీరు చెప్పొచ్చు. ఓకేనా? 4 2తో భాగించబడే ప్రతి సంఖ్య, 2 చే భాగించబడే ప్రతి సంఖ్య 4 చే భాగించబడదు. కానీ 4 చే భాగించబడే ప్రతి సంఖ్య 2 చే భాగించబడుతుంది. బట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏముండాలని చెప్పాను? 0, 2, 4, 6, 8 అని చెప్పాను. ఏదైనా కానివ్వండి. అదే ఏదైనా ఒక సంఖ్య 4 చే భాగించబడాలి అంటే చివరి రెండు స్థానాలు దేంతో భాగించబడాలి? 4తో భాగించబడాలి. లేదా చివరి రెండు స్థానాలు 0 సై ఉండవలను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం ఎంత లెంతి నెంబర్ అయినా తీసుకోండి, ఇది 4తో పోతుందా అంటే పోదు. ఎందుకని? చివరి రెండు స్థానాలు చెక్ చేస్తే చాలు, మొత్తం చెక్ చేయాల్సిన అవసరమే లేదు. 73 4తో పోతుందా? పోదు. 7 చివరి రెండు 0స్ ఉన్నాయా? లేవు. కాబట్టి 4తో పోదు. 4తో పోతుందా? 4తో. 4 2 8 1 చివరి రెండు స్థానాలు 4 2 8 1 ఉంటుంది. 4 3 12 అంటే చివరి రెండు స్థానాలు 92 4తో పోతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవుతుంది. లేదా 4తో పోతుందా? ఎస్. చివరి రెండు స్థానాలు 0స్ ఉన్నాయి కాబట్టి అది 4తో పోతుంది. ఇది 4 యొక్క ప్రిన్సిపల్. నెక్స్ట్ 6 యొక్క ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. మరి 6 యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే 2 మరియు 3 చే, అంటే ఖచ్చితంగా అది 2 తగ్గువాలి, 3 తగ్గువాలి. 2 మరియు 3 డివిజిబుల్ అయ్యేటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో అది 6తో పోతుంది. అంటే 6తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే, 6తో డివిజిబుల్ కావాలి అంటే అది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ కావాలి, 3తో కూడా డివిజిబుల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకున్నాం అనుకో, ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కానీ 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి ఇది 6తో డివిజిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకున్నాం అనుకోండి, 2తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. ఓకేనా? 2తో 3తో రెండింటితో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం కొన్ని రూల్స్ పరంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 11 పరంగా చెప్పాము అనుకోండి, 11 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 11 పరంగా అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక నెంబర్ మీ ఇష్టం, ఇలా ఒక నెంబర్ తీసుకున్నా, ఇది 11 చే డివిజిబుల్ అవుతుందా కాదా అంటే మనకి ఈజీగా ఎలా చెప్పొచ్చు అంటే, బేసి స్థానాల మొత్తము సరి స్థానాల మొత్తము, బేసి స్థానాలు సరి స్థానాలు కాదు, ఆల్టర్నేటివ్ తీసుకోండి, ఇలా ఆల్టర్నేటివ్ తీసుకుంటే ఇలా ఆల్టర్నేట్ అంటే సరి స్థానాలు బేస్ స్థానాలు, అంటే ఒకటి స్థానము, ఇది 100 స్థానము, ఇది 10,000 స్థానము, అంటే ఇది 1, ఇది 3rd ప్లేస్ లో ఉంది, 5th ప్లేస్ లో ఉంది, అంటే ప్లేస్ వాల్యూస్, బేస్ ప్లేస్ వాల్యూస్. నెక్స్ట్ ఇది 2nd స్థానము, 4th స్థానము, 6th స్థానము, అంటే సరి ప్లేసెస్ అన్నమాట. అంటే బేస్ స్థానాల మొత్తము సరి స్థానాల మొత్తము, అంటే మొత్తం యాడ్ చేయండి, 7 + 4 ఎంత? 11 ఒక 4 ఎంత? 15. అంటే ఇక్కడ ఉండేటువంటి నెంబర్స్ అన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇక్కడ ఉండే నెంబర్స్ 1 + 3 = 4, 4 + 9 ఎంత? 13. ఈ రెండిటికు డిఫరెన్స్ అనేది 0 అయినా రావాలి లేదా 11 చే డివిజిబుల్ అయినా కావాలి. మరి డిఫరెన్స్ 0 వస్తుందా? రాదు. డిఫరెన్స్ 11 తో డివిజిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి ఇది 11 చే డివిజిబుల్ అయితే కాదు. మీ ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, ఎంత? 7 + 2 9,
నైన్ ఒక త్రీ ఎంత ట్వెల్వ్ ఇక్కడ ఒక ఫైవ్ కూడా తీసుకుందాం ఇప్పుడు చూద్దాం సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ ప్లస్ త్రీ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ఒక ఫైవ్ ఎంత సెవెంటీన్ నెక్స్ట్ ఈ స్థానాలు ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత ఎయిట్ ఎయిట్ ప్లస్ నైన్ ఎంత సెవెంటీన్ అంటే ఇటు యొక్క డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ జీరో వచ్చింది కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా లెవెన్ చే డివిజిబుల్ అవుతుంది జీరో అనేది కాదు వాటి యొక్క డిఫరెన్స్ మీకు లెవెన్ వచ్చినా కానీ ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా లెవెన్ చే డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ సామాన్య కారణాంకాలు మరి లాస్ట్ బేసిక్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే సామాన్య కారణాంకాలు దీన్ని మనం ఇంగ్లీష్ లో కామన్ ఫ్యాక్టర్స్ అంటాం కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైనా రెండు మూడు నెంబర్స్ ఇస్తాడు ఇక్కడ ఒక నెంబర్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ 36 ఇంకొక నెంబర్ ఏదైనా కానివ్వండి 64 ఇలా రెండు నెంబర్స్ ఇచ్చేసి వీటికి గల కామన్ ఫ్యాక్టర్స్ సామాన్య కారణాంకాలు ఏంటని అడుగుతాడు అవి రెండు నెంబర్స్ ఉండొచ్చు మూడు నెంబర్స్ ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు ఖచ్చితంగా రెండు లేదు అంతకంటే ఎక్కువనే ఇస్తారు తప్ప సింగిల్ అయితే ఇవ్వడానికి అయితే లేదు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ముందు 36 కి ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలి 64 కి కూడా ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఆ రెండింటిలో కామన్ గా ఏవైతే ఉంటాయో ఉమ్మడి కారణాంకాలు సామాన్య కారణాంకాలు అంటాం దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 36 కి ఎన్ని ఉంటాయి ఫస్ట్ 36 ని ఇలా చేసాం అనుకోండి 2 1 జా 2 8 జా నెక్స్ట్ 2 తో 2 9 జా నెక్స్ట్ 3 తో 3 9 జా అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఎన్ని ఉంటాయి పైన పవర్ కి ప్లస్ 1 చేయమని చెప్పాను కదా మీకు ఇందాక అగైన్ 2 ప్లస్ 1 ఎంత 3 3 ఎంత వస్తాయి 9 ఫ్యాక్టర్స్ ఉంటాయి 9 ఏంటి 36 కి 1 టూ తో పోతుందా ఎస్ త్రీ తో పోతుందా ఎస్ ఫోర్ తో పోతుంది ఫోర్ నైన్ సా ఓకేనా నెక్స్ట్ ఫైవ్ తో పోదు సిక్స్ తో పోతుంది సెవెన్ తో పోదు ఎయిట్ తో పోదు నైన్ తో పోతుంది నైన్ తో నైన్ ఫోర్ సార్ 36 నెక్స్ట్ 12 తో పోతుంది 12 త్రీ సా నెక్స్ట్ 18 తో పోతుంది 18 టూ సా నెక్స్ట్ 36 పోతుంది 1 2 3 4 5 6 7 8 9 సరిపోయినాయి ఓకేనా నైన్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ 64 కి ఉంటే చెక్ చేద్దాం 64 కి ఫర్ ఎగ్జాంపుల్ 2 తో 232 సార్ అవునా ఎస్ 2 16 సార్ నెక్స్ట్ 2 8 సార్ 2 4 సార్ 2 2 సార్ అండి 1 2 3 4 5 6 2 పవర్ 6 అంటే ఓవరాల్ గా 6 ప్లస్ 1 ఎంత 7 ఉంటాయంట ఫ్యాక్టర్స్ మరి 64 కి 7 ఉన్నాయి ఏంటంటే ఆ 7 చూద్దామా 1 1 1 తో పోతుంది 2 తో పోతుందా ఎస్ 2 తో పోతుంది 2 32 సార్ నెక్స్ట్ 3 తో పోతుందా 3 తో పోదు 4 తో పోతుంది 4 1 సార్ 4 4 6 సార్ ఓకేనా 4 తో పోతుంది నెక్స్ట్ 5 తో పోదు ఫైవ్ తో పోతున్నా పోదు సిక్స్ తో పోదు సెవెన్ తో పోదు ఎయిట్ తో పోతుంది ఎయిట్ ఎయిట్ సార్ నెక్స్ట్ 16 తో పోతుంది పోతుంది నెక్స్ట్ 32 తో పోతుంది నెక్స్ట్ 64 తో పోతుంది 1 2 3 4 5 6 7 అవే ఫ్యాక్టర్స్ ఓకేనా ఇప్పుడు ఉమ్మడిగా అంటే మనం ఏం చూసుకోవచ్చు అండి ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకాలు సామాన్య కారణాంకాలు కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి 1 రెండింటికి ఉండేటువంటి కామన్ 2 రెండింటికి ఉండేటువంటి కామన్ 4 రెండింటికి ఉండేటువంటి కామన్ నెక్స్ట్ 12 ఉందా లేదు 18 ఉందా లేదు 36 ఉందా లేదు అంటే ఓవరాల్ గా ఈ రెండింటికి కామన్ గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 2 4 1 రెండింటికి ఉంది 2 రెండింటికి ఉంది 4 రెండింటికి ఉంది ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమీ లేవు కాబట్టి 36 కి 64 గల సామాన్య కారణాంకాలు ఏంటి అంటే 1 2 4 గా చెప్తాం అంటే అటోమేటిక్ గా 2 నెంబర్స్ కాదు ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వనివ్వండి వాటికి ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం ఆ అన్నిటిలో కామన్ గా ఏదైతే ఫ్యాక్టర్ ఉందో దాన్ని మనం ఏమంటాము అంటే కామన్ ఫ్యాక్టర్ సామాన్య కారణాంకము అంటాం ఇది మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బేసిక్స్ ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పాము నెక్స్ట్ వీడియోలో ఉన్నాయి 3.6 3.7 సంథింగ్ ఏదో ఎక్సర్సైజ్ ఉంది అక్కడ మీకు ఆ టాపిక్స్ పరంగా అంటే ఓవరాల్ గా కసాబు గసాబా నెక్స్ట్ కంటిన్యూషన్ లో వచ్చేటివి ఎల్సీఎం హెచ్సిఎఫ్ దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ అన్ని క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో వచ్చాయి ఆ వీడియోలో ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ గా రెండు వీడియోస్ అయితే అబ్జర్వ్ చేయండి.